నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యుడిగా పోచా బ్రహ్మానందరెడ్డి ఎన్నికలలో విజయం సాధించి నంద్యాల పురపాలక సంఘం ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా విచ్చేయుచున్నారన్న వార్తతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనంలో ఆనంద ఛాయలు అలుముకున్నాయి. కౌన్సిలర్లందరూ కలిసి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు పోచా బ్రహ్మానందరెడ్డిలను పూల మాలలతో వేద పండితుల సాక్షిగా వేద మంత్రోచ్చారణల మధ్య వారిని ఘనంగా స్వాగతించటం జరిగింది. సమావేశ భవనంలోకి చేరుకున్న ఇరువురు సభ్యులు కూడా కౌన్సిలర్ల స్వాగతానికి సంతోషాన్ని వ్యక్తం చేయటం జరిగింది. యథావిధిగా కార్యక్రమం ప్రారంభం కాగా మాజీ పార్లమెంట్ సభ్యుడు నంద్యాల దివంగత నేత ఎస్పీవై రెడ్డిని ఈ సందర్భంగా సభ్యులందరూ గుర్తు చేసుకొని వారి సంతాపాన్ని తెలియజేస్తూ నివాళిని అర్పించటం జరిగింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు పోచా బ్రహ్మానందరెడ్డి జరిగింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అను నేను అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన శిల్పా రవి వ్యాఖ్యలకు కౌన్సిలర్లందరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన అనంతరం పోచా బ్రహ్మానందరెడ్డితో కూడా భవానీ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మరియు కౌన్సిలర్లందరూ వారికి శుభాకాంక్షలను తెలియజేసి సంతోషంగా ఆహ్వానించటం జరిగింది. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తమ రాజకీయ పార్టీలకు అతీతంగా నంద్యాల ప్రజల శ్రేయస్సుకై పాటుపడుతూ కలిసి పనిచేద్దామని అన్నారు. తదనంతరం నంద్యాల శాసనసభ సభ్యుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో మనం గెలిచామంటే అది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకమేనని, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడే మనం నిజమైన నాయకులుగా గెలిచినట్లు అంటూ తమ భావోద్వేగ పూరితమైన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమై రూపొందించిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేలా చూడటమే కాకుండా వాటిని అందుకొని అభివృద్ధి చెందేంత వరకు ప్రజలకు మనం అండగా ఉండాలని అన్నారు. ప్రతి పేదవాడు ఎప్పుడైతే తన జీవితం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తాడో అప్పుడే మనం నాయకులుగా ప్రజాప్రతినిధులుగా విజయాన్ని సాధించిన వారమవుతామని ఈ సందర్భంగా కౌన్సిలర్లకు తెలియజేశారు. అనంతరం కౌన్సిలర్ల ఉపన్యాసంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శాసనసభ సభ్యునిగా నంద్యాలకు రావడం నంద్యాల నియోజకవర్గానికి ఒక సంతోషకరమైన సందర్భంగా ఎప్పటికీ మిగిలిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా 2009 ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో ఎన్నో అవిస్మరణీయ ఆవిష్కరణలకు నాంది పలికారని అన్నారు. ప్రజానాయకుడిగా ప్రమాణం చేసిన రోజు నుండి ప్రజారంజకమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. నంద్యాల ప్రజలకు త్రాగడానికి స్వచ్ఛమైన నీరును ఉచితంగా అందించే సంకల్పంతో మొదటగా ప్రారంభించిన శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్ నుండి పెరుగుతున్న ధరలతో ఆహార పదార్థాలను కొనడానికి ఆలోచించే ప్రజలను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ధరలతో ఆహార ధాన్యాలు మరియు పదార్థాలను శిల్పా సహకార్ మార్కెట్ల ద్వారా ప్రజలకు అందించారని అన్నారు. దేశం సులోచన అనంతరం తన ప్రసంగాలను ప్రారంభించిన కౌన్సిలర్లు శిల్పా కుటుంబం ద్వారా నంద్యాలకు జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఆయనను ప్రశంసించటం జరిగింది. సరైనటువంటి జీవనోపాధి లేక అలమటించిపోతున్న కుటుంబాలకు ఆసరాగా నిలబడి శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో కుటుంబాలకు వడ్డీ లేని రుణాలను అందించి వారి జీవితాలలో సంతోషాలు పోయించారు. కుటుంబ పోషణ భారంతో బాధపడుతున్న మహిళలకై శిల్పా మహిళా బ్యాంకు ద్వారా చేయూతనిచ్చి సొంతంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి నంద్యాల పురోభివృద్ధిలో భాగమైన శిల్పా కుటుంబాన్ని నంద్యాల ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. నంద్యాలలోని తమ వార్డుల అభివృద్ధికై శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుండేవారని, అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి కార్యక్రమాలలో పాల్గొని కౌన్సిలర్లందరినీ ఎంతో ఉత్సాహపరిచేవారని అంటూ ఈ సందర్భంగా కౌన్సిలర్లందరూ వారికి కృతజ్ఞతలు తెలపటం జరిగింది. అందరి ఉపన్యాసాల అనంతరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లందరికీ శాలువాలు జ్ఞాపికలతో సత్కరించటం జరిగింది. అనంతరం కౌన్సిలర్లందరూ కూడా
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు పోచా బ్రహ్మానంద రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయటం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు, శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారి ఔదార్యంతో నాడు 2014లో 42 మంది కౌన్సిలర్లను పోటీ చేస్తే 29 మంది కౌన్సిలర్లను గెలిచి ఈ సభను అడుగు పెట్టాము. ఆ రోజు 29 మంది కౌన్సిలర్లు గెలిచి ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మహాశక్తి శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పేసి సగౌరవంగా సవినయంగా పనులు చేస్తా ఉన్నా. అంతకుముందు 2 పర్యాయాలు ఆ పార్టీకి దక్కలేదు. అధికారంలోనటువంటి పార్టీని అధికారంలోకి ఇక్కడికి కౌన్సిల్కు తీసుకొచ్చినటువంటి ఘనత శిల్పా మోహన్ రెడ్డి గారి. అదేవిధంగా ఈ 29 మంది సభ్యుల మేము 116 సంవత్సరాల తర్వాత నంద్యాల మున్సిపాలిటీ మహిళా చైర్పర్సన్కు వస్తే మొట్టమొదటిసారిగా ఆ చైర్పర్సన్ను ప్రతిపాదించేటటువంటి అవకాశం నాకు శిల్పా మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఆ చైర్పర్సన్గా ఉన్నటువంటి దేశం సులోచన గారు నాటి నుండి నేటి వరకు నంద్యాల అభివృద్ధికి, భౌతిక అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ప్రజల ప్రతినిధులుగా ఈ యొక్క సభలో అడుగుపెట్టాం. మా యొక్క వార్డులో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించాలి. ఆ ప్రజలు మమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించి మా ప్రతినిధిగా మీరు అక్కడికి వెళ్ళండి, మా సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి మన నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా 42 వార్డులను మెంబర్స్ ఇక్కడ కూడా జరిగింది. వారందరూ ఇక్కడ వచ్చేసి ఎన్నో విధాలుగా తమ తమ వార్డులో అభివృద్ధి పనులు చెందించాలని చెప్పేసి, అభివృద్ధిని పైనలో పైనిపజాలని చెప్పేసి ఇక్కడికి రావడము, ప్రతి ఒక్క సభలో వాటిని గురించి మాట్లాడడం కూడా ఎన్నోసార్లు జరుగుతుంది. ఈ యొక్క పాలకవర్గము అదృశ్యమో ఏమో కానీ దాదాపుగా మన యొక్క మున్సిపల్ పాలకవర్గంలో దాదాపు 5 మంది కమిషన్లు మనం చూసాం. అదేవిధంగా 3 ఎమ్మెల్యేలు మనం చూస్తున్నాం. అదేవిధంగా 2 ఎంపీలను మనం చూస్తున్నాం. 3 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు మనం చూసాం, ఎమ్మెల్సీ ఎలక్షన్లు. ఈ అదృశ్యం మరొక కౌన్సిల్కి దక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అదృశ్యం మన కౌన్సిల్కే దక్కిందని చెప్పేసి నేను సభా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కౌన్సిల్ యొక్క సమావేశాల్లో మనం 5 సంవత్సరాలు ఒక్కసారి నిమలు వేసుకుంటే ఎన్నో చేదనుభవాలను, ఎన్నో తీపి గుర్తులను మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ దాదాపుగా 120 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు అన్నింటినీ మనం మిళితం చేసుకొని మనము అభివృద్ధి పరిధిలోకి శ్రీకారం చుట్టాం. ఎక్సాంక్షన్ మన గౌరవ శాసన సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు స్వాగతం పలుకుతూ వారి రోజు మా మీద అభిమానంతో ఈరోజు వారికి మేము స్వాగతం పలుకుతున్నాం. వారు నాకు వేడుకలు పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే కాలంలో కూడా మరి గౌరవ శాసన సభ్యులు, అలాగే గౌరవ శాసన సభ్యులు శ్రీ సింహ రచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే శ్రీ పూజ బ్రహ్మానంద రెడ్డి గారి మరి అధ్యక్షతన అందాల పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని వారిని కోరుకుంటున్నాం. అలాగే మరి నంద్యాల పట్టణంలో మేము గత 2004 తర్వాత 2004 నుంచి 2009 వరకు, అలాగే 2014 నుంచి 2019 కూడా మరి 2 సార్లు కౌన్సిల్ సభ్యులుగా మరి గౌరవనీయులు మా నాయకులు శ్రీ సింహమోహన్ రెడ్డి గారి దయవల్ల, అలాగే మా వారి ప్రజలు మరి వారందరి సహాయ సహకారం వల్ల నేను కౌన్సిల్ సభ్యులుగా కావడం, మరి వారికి ఈ సందర్భంగా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా వారి ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలుగా మేము వారిలో మరి ఉన్న ఇబ్బందులను మరి మీరు తీసుకుని వచ్చి గౌరవ చైర్పర్సన్ తీసుకుని రావడం, అలాగే గతంలో శాసన సభ్యులైన శ్రీ శిల్పారామ రెడ్డి గారికి, అలాగే కమిషనర్ నోటీసు తీసుకుని వచ్చినప్పుడు మాకు అన్ని విషయాల్లో కూడా వారు పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించి మా వార్డు డెవలప్మెంట్ కోసం వారు చూపిన శ్రద్ధను బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి రాబోయే టైంలో ప్రత్యేక పాలన అధికారులు ఉంటారు కాబట్టి వాటిని త్వరితగతిన అయ్యేట్టుగా రావాల్సిన ఫండింగ్ విషయంలో కూడా ఎస్సీఎస్టీ నిధులు కూడా చాలా వరకు కూడా బ్యాలెన్స్ కావడం అన్ని ఆగిపోవడంలో జరిగినాయి కాబట్టి వాటన్నింటినీ కూడా త్వరితగతిన తెచ్చే విధంగా మరి గౌరవ శాసన సభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాము. ఈరోజు మా మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫిసియో మెంబర్లుగా ప్రధాన స్వీకారం చేసినటువంటి ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున మరి ముఖ్యంగా మా మహిళా కౌన్సిలర్ల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శిల్ప కుటుంబం గురించి చెప్పాలంటే అతి తక్కువ పీరియడ్లోనే
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అలాగే ఒకసారి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం మా శిల్ప మోహన్ రెడ్డి గారికి. మరి అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడే మా నంద్యాల పట్టణంలో ఎంతో మంది పేద ప్రజలకు వైఎస్ నగర్ అయితేనేమి, నందమూరు నగర్లో అయితేనేమి ఎంతో మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను అందించడం జరిగింది. అంతేకాకుండా పద్మావతి నగర్ రోడ్ అయితేనేమి, అలాగే చాలా వాటిల్లో ఇంటర్నల్ రోడ్స్ అభివృద్ధి చెందాయంటే ఈ రోజు దానికి కారణం శిల్ప మోహన్ రెడ్డి గారి. ఈ విధంగా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజాసేవలు ముందుంటారు. అదేవిధంగా శిల్ప సేవ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను గత 20 సంవత్సరాల నుండి కూడా మరి ఈ రోజు వరకు కూడా చేస్తూ ఉన్నారు. అన్నగారి తనయుడు మరి యువకులు ఉత్సాహవంతులు అయినటువంటి మా అన్న శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నంద్యాల మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ, మరి అలాగే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం నవరత్నాలు ప్రకటించున్నారు, వాటన్నింటినీ అమలు పరిచే క్రమంలో మరి ప్రతి పథకం కూడా ప్రభుత్వ పథకం కూడా మరి ప్రతి కుటుంబానికి చేరే విధంగా వారి హయాంలో జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే 2005లో శ్రీ శిల్ప మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఆయనతో పాటు ఈ కౌన్సిల్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. అప్పుడు శ్రీ శిల్ప మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేగా మరియు అంతేకాకుండా మా మినిస్టర్గా ఉండి ఆ పరిగణలో అనేక స్లమ్ ఏరియాస్ను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకుంది. సేవా విషయంలో అయితే దాదాపు 20 సంవత్సరాలు ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు నంద్యాల అభివృద్ధి పథంలో నడుస్తుందంటే ముఖ్యంగా ఆయన శ్రీ శిల్ప మోహన్ రెడ్డి గారిని అక్కడ గర్వంగా చెప్పగలుగుతున్నాను. సార్ ఎంపీ గారికి సార్ మీరు రైతుల సమస్యలన్నీ మీరు తెలుసుకున్నారు మీరు అన్నీ తెలుసు కాబట్టి మీరు మీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కానీ నంద్యాల అభివృద్ధి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ మీరు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నంద్యాలను కానీ చుట్టుపక్కల 7 నియోజకవర్గాల అభివృద్ధికి మీరు సార్ మీరు శాశ్వతంగా కృషి చేసి మరోసారి మరి ఎంపీగా కావాలని కోరుకుంటున్నాను. ఈ లోకానికి సూర్యచంద్రులు వెలుగునిస్తారేమో, బట్ మీ పేరులోనే ఆ ఇద్దరిని మీరు పెట్టుకున్నారు. నంద్యాల జీవితాల్లో ముందు వెలుగు నింపడానికి ఒక యువ కిషోరాన్ని మాకు తీసుకొచ్చినారు. సో ఇప్పుడే కాదు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంకా చూడాలని నంద్యాలలో ఏ సమస్య వచ్చినా కూడా అన్ని వర్గాల వల్ల ఏ రాజకీయాలకు అతీతంగా మీరు అన్ని అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీమతి దేశం సులోచన గారు చైర్పర్సన్ గారు ఇంతవరకు 5 ఇయర్స్లో ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎన్నో వచ్చినా నిజంగా వేరే వాళ్ళైతే ఆ సీట్లో కూర్చునే వాళ్ళు కాదేమో కానీ, బట్ తను ఎంతో ధైర్యంగా సమర్థవంతంగా మా తను నడవడం కాకుండా మా అందరినీ తనతో పాటు నడిపించి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళడమే నేర్పించింది కానీ తిరిగితంత వెనక్కి వెళ్ళేది నేర్పించలేదు. ఈరోజు తన నుంచి మేము నేర్చుకునేది ఏమంటే లేడీస్ పైన కూడా ఈరోజు ఒక పోరాట పడమని ఆమె చూసి మేము నేర్చుకున్నాము. థ్యాంక్ యూ అక్క. ఈరోజు ఈ మీటింగ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన నూతన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం ఎక్స్ ఆఫీషియో మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా మా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చినందుకు చాలా సంతోషము. ప్రజలందరి తరఫున మా కౌన్సిల్ తరఫున మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే జరిగిన ఈ 5 సంవత్సరాల్లో మా కౌన్సిల్ చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎన్నో ఆటుపోట్లు జరిగాయి, ఎన్నో 2 ఎలక్షన్స్ వచ్చాయి, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అందరం చాలా విధిగా పోరాడాము. ప్రజలు ఏమి చేసినా కానీ మేమందరము ప్రజల తరఫునే ప్రజల కోసమే పోరాడాము. ప్రజలకు అలాగే ఈ కౌన్సిల్లో చాలా అభివృద్ధి కూడా చే నంద్యాల పట్టణానికి చాలా అభివృద్ధి చేశామని కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. సులోచన గారు ఎంపీ కావడము తను కూడా మాకు మేమందరము లేడీస్ అయినా తను ఎంతో సపోర్ట్ ఇచ్చి మా అందరికీ అవకాశాన్ని కల్పించి మా సమస్యలన్నీ స్వయంగా మేము చెప్పుకునేలాగా చేసి ఈ నంద్యాల అభివృద్ధికి కృషి చేశారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. అలాగనే ఇప్పుడు మాకు శిల్ప మోహన్ రెడ్డి ఆ రోజు మమ్మల్ని 2014లో ఏవేవి మమ్మల్ని గెలిపించి
తర్వాత ఆయన మా వార్డులో ఎన్ని కార్యక్రమాలు మేము అనుకున్నామో అవన్నీ నెరవేర్చినాము. కానీ ఆయన ఓడిపోయినది ఒకటే కానీ శివకుమార్ రెడ్డి గారు. కానీ మా వార్డులో ఈరోజు ఆ వార్డు ఆ రకంగా ఉంది అంటే అది ఒకటి శివకుమార్ రెడ్డి పుణ్యమని మేము అనుకుంటున్నాము. అలాగే చైర్పర్సన్ గారు మా వార్డు సభ్యులుగా మేడం మాకు ఇది కావాలంటే చిన్న రోడ్డు కానీ పైప్ లైన్ కానీ కాలువలు కానీ ఏదైనా కానీ కూడా అడిగిన వెంటనే మాకు పెట్టి మా వార్డు సమస్యలు చాలా తెలిసింది. కానీ ఈరోజు మా వార్డుకు వచ్చేసి ఒక లేడీస్కు పబ్లిక్ సీట్ కావాలంటే పెట్టినారు, జెంట్స్కు పబ్లిక్ సీట్ కావాలంటే చేసినారు, పీవీ నగర్లు వచ్చేసి మాకు కాంపౌండర్ కావాలా దేవాలయానికి స్కూల్కి అని చెప్పితే అన్నీ మేము అడిగినట్టు వల్లే చేసినారు. కానీ అది ఏది మాకు ఒక శిల్పమంలోని పుణ్యము ఈరోజు అవన్నీ జరిగినవైతే వారి ఆయనలో ఈ చైర్పర్సన్ ఆయనలో మేము చెప్పినట్టు వల్ల బాగా జరిగినవి. ఎందుకంటే మాకు ఈరోజు శిల్పమ్మ రెడ్డి మా వాళ్ళ ఎమ్మెల్యేగా ఎప్పుడైతే మా వార్డుకు నిలబడినారో ఈ నంద్యాలలో నిలబడినారో ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా శిల్పమ్మ రెడ్డి మా వార్డుకు ఎన్నో మా వార్డులకి పొట్టాలు ఉన్నాయి. అటువంటిది ఈరోజు ఆయన పుణ్యమని అవి ఉంటే ఇల్లు బిల్డింగులు మంచి బిల్డింగులు అయినాయి. కానీ ఈరోజు ఆ ఉండడానికి కారణం ఎవరంటే ఒక శిల్పమ్మ రెడ్డి వాళ్ళ కుటుంబానికి జీవితాంతం మేము దృఢపడి ఉంటాం మా వార్డు ప్రజలందరూ. మేము 2014 ఎన్నికయ్యి 2019లో ముగిపోతున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా చైర్మన్ గారు మా వార్డుకు విజిటింగ్ వచ్చేసి పర్యవేక్షించడం జరిగింది. మేనమ్ గారు ఒకటిసారి చెప్పినారు మీ వార్డుకు ఇన్ని సమస్యలు తీర్చాలంటే మొత్తం బడ్జెట్ పెట్టే కానీ మీది క్లియర్ కాదని. అంత ఇబ్బందికరంగా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉండేది మా వాడు. అంత సమస్యలను కూడా మా చైర్మన్ గారు అలాగే గౌరవనీయులు పెద్దలు ఎక్స్ మినిస్టర్ శిల్పమోహన్ రెడ్డి గారి సహకారంతో అన్ని సమస్యలను దాదాపు 80% విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే మా వార్డుకు దాదాపుగా 80 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గారికి అలాగే ఎక్స్ మినిస్టర్ శిల్పమోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన టౌన్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వెలుగొండ నుంచి నంద్యాలకు మంచిరెడ్డి సరఫరా కింద అమూల్ పథకం కింద దాదాపుగా 100 కోట్లు శాంక్షన్ చేయించి అదే మా తరుణ తిరగడం చాలా అందదాయకంగా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద నగరాలైనటువంటి చెన్నై అక్కడ కూడా వారంలో 2 సార్లు సాధన చేసే పరిస్థితిలో వచ్చేటటువంటి ఇప్పుడు అటువంటి సమస్యలను కూడా మన నంద్యాల ధర్నా గుంపులు రాకుండా చాలా విజయవంతంగా చేయడము మా తరుణ తిరగడము చాలా అందదాయకంగా ఉంది. మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో మన పార్లమెంట్ సభ్యులు అలాగే గౌరవనీయులు ఛానల్ సభ్యులు గారిని సార్ నంద్యాలంగా అభివృద్ధి పథకంలో నడిపించాలని మరీ మరీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ సభ ఎంత నిండుగా కనపడుతుంది అంటే మరి ఆ ముగ్గురు ఆ సీట్లలో కూర్చున్నారంటే సభ అంత నిండుగా ఆనందంగా ఉంది. మరి ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, అన్నింటినీ అధిగమించి మన చైర్పర్సన్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాకు పలికి నంద్యాల గౌరవ ఎన్నో అభివృద్ధి చేశారు. మరి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా అధ్యక్షురాలైన ఆమె అందరికీ ఫిట్గా మగధనంగా ఈ యొక్క కౌన్సిలింగ్ జరిపి ఈ కౌన్సిలింగ్ ఉదయించిన ఆమె మహిళా అధ్యయంగా నేను భావిస్తున్నాను. మరి ఎంతో ధైర్యంతో ఈ యొక్క 5 ఏళ్ళు పూర్తి చేయడం ధన్యవాదాలు. మరి శిల్పా మోహన్రెడ్డి గారి ఆశీస్సులతో మేము 2004లో కౌన్సిలర్గా ఈ యొక్క కౌన్సిలర్లో మేము కూర్చోవడం జరిగింది. మరి వారి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సమస్యలు ఎదురొచ్చినా అందరం కలిసి పనిచేయాలి, కలిసిపోదాం, తిరుగుదల చేయడము ఒక దురదృష్టకరం. మరి అవన్నీ మేము మర్చిపోయి ఈరోజు అంతా అభివృద్ధి కోసమే కృషి చేయాలని. మరి మా సామ్రాజ్యాలు కాబట్టి మా ఏరియాలో చాలా పనులు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చాలా నెరవేర్చాము. ఎమ్మెల్యే
ఎంపీ గారు సభలో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా కూడా మీరు దృష్టిని సాధించి ఆ రీన్వెంట్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఆ ఉర్దూ జూనియర్ కాలేజీకి మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేస్తే మన ఉర్దూ చదివే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అది మీరు దానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం వ్యాపారానికి ఒక కేంద్రం అని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఏ వ్యాపారస్తులు నంద్యాలలో కానీ ఇంతవరకు నంద్యాల అభివృద్ధి కానీ నంద్యాల వ్యాపార కేంద్రం అని వాళ్ళందరినీ వ్యాపారస్తులను మిమ్మల్ని సహకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన శ్మశాన వాటికలో కొద్దిగా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, ఆ మీ సహకారంతో అది కూడా పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటూ తోటి కౌన్సిలర్లకు మిగతా మన మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి అలాగే పూర్తి సిబ్బందికి మన సహచర కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారికి, పోచవరం మహేందర్ రెడ్డి ఎంపీ గారికి ఇద్దరికి స్వాగతం. అలాగే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందని ఆశిస్తూ అది కూడా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో శిల్పామోహన్ రెడ్డి గారి అన్నగారి ఆశిస్సులతో ఇక్కడ అభివృద్ధి అనేది శిల్పావారి పేరుతోనే జరిగింది. గత 10 సంవత్సరాలు కానీ ఈ 5 సంవత్సరాలు కానీ ఈ మొత్తం కౌన్సిలింగ్ కూడా శిల్పామోహన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి అభివృద్ధి నిజాల అభివృద్ధి అంటేనే శిల్పా సారు అభివృద్ధి పేరుతోనే వాళ్ళతోనే మొదలవుతుంది కాబట్టి తండ్రికి మించినంత నేడుగా డబుల్ అభివృద్ధి చేసి అన్న పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ 5 సంవత్సరాలు జరిగిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చైర్పర్సన్ మేడం గారు కొంచెం కూడా కదలకుండా అలాగే మాకందరికీ అండగా ఉండి ఒకే మాట చెప్పారు వాళ్ళు, చావు ఒకసారి వస్తుంది రెండోసారి రాదని. అంత గట్టిగా నిలబడి ఈ సీటుకు ఉన్నదిచ్చిన మేడం గారికి అలాగే మా వార్డు ప్రజలకు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ 5 సంవత్సరాలు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానేర్ గారికి, అలాగే నంద్యాల శాసనసభ్యులు శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మన మున్సిపాలిటీలో ఎక్స్ఆఫీసో మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా 2014లో మనం కౌన్సిల్కు రావడం జరిగింది. మరి గతంలో 120 సంవత్సరాల చరిత్ర ఉన్న మన నంద్యాల మున్సిపాలిటీకి ఎన్నడూ లేని విధంగా మనకు ఫండ్ రావడం జరిగింది. ఎలక్షన్తో సంబంధం లేకుండా కూడా మరి నంద్యాల అభివృద్ధి కోసము మరి తమరి ఆధ్వర్యంలో ఫండ్ రావడము, నంద్యాల అభివృద్ధి అంటే ఏంటో అనేది మరి మనం చూపించడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర గౌరవ సభ్యులకు మరి చైర్పర్సన్గా మీకు దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి పోచా బ్రహ్మారెడ్డి గారు కూడా రాబోయే ఈ 5 సంవత్సరాలు నంద్యాలకు మంచి డెవలప్మెంట్గా తీసుకువస్తారని భావిస్తూ, ఎందుకంటే ఇంకా మేము ఉండము, లాస్ట్ ఇది అవకాశం మాకు ఉంది కాబట్టి మరి పోచా బ్రహ్మారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సేవాభావం అనేది వాళ్ళ రక్తంలో ఉంది. మరి శిల్పా మోహన్ రెడ్డి గారు మదర్ సిరీస్ అవార్డు గ్రహీత, అదేవిధంగా శిల్పా సహకారం, మరి అదేవిధంగా శిల్పా సామూహిక వివాహాలు, ఇలా మంచినీటి విందలవాడు బ్రాండ్స్ అది ఇలాంటివన్నీ చేస్తూ మరి శిల్పా మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. సేవాభావం కలిగిన నాయకుడు మన నంద్యాలకు శాసనసభ్యులుగా రావడం, మరి నంద్యాల ప్రజలు వీలవాడు బడుగు బలహీన వర్గాలు చేస్తున్న పుణ్యంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు మరి పరిపాలించే విధంగా మరి రూపుదిద్దుకోవాల్సిందిగా చేసుకుని మరి ప్రజలకు ఏం చేస్తే మనం నెక్స్ట్ గెలుస్తామనే విధంగా మరి ఆలోచన విధంగా చేసుకుని ఖచ్చితంగా 20 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. నన్ను ఈ కౌన్సిల్ పంపించిన శిల్పా మోహన్ రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాటి నుంచి తెచ్చిన ప్రతి సమస్యల్ని పరిష్కరించి మమ్మల్ని ప్రజల్లో గుర్తింపు తెచ్చిన మన చైర్పర్సన్ మేడం గారికి ఈ సందర్భంగా
ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ కౌన్సిలింగ్ నాకు చాలా మంది ఆత్మీయులు ఇచ్చింది. ఎందుకంటే నాకు రాజకీయాలు అసలు తెలియవు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ తోడ్పుట్టులాగా నన్ను చూసుకున్న కౌన్సిలింగ్ 10 సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వార్డు ప్రజలకు కానీ నన్ను ఇంట్లో ఎంతో ప్రోత్సహించిన మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకోవాలనుకుంటున్నాను. అంతేకాదు తెలిసి తెలియక ఎవరన్నా నన్ను ఒప్పించింటే ఈ సందర్భంగా స్వాగతి చెప్తున్నాను. మా వార్డులో డెవలప్మెంట్కి తోడ్పడిన మున్సిపల్ సిబ్బంది అందరికీ, వాటర్ వర్క్స్ కానివ్వండి, శానిటేషన్, ఎలక్ట్రికల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియకుంటున్నాను. ఇంకా రమేణ గారికి, పోషణ గారికి ఒక విన్నపము, నంద్యాల అభివృద్ధి అంటే ఏంటో మీరిద్దరు కలిసి నంద్యాల ప్రజలకు చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం. నమస్కారము. ఈరోజు ముఖ్యంగా ఎక్స్అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు పెద్దలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, అంటే మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం నంద్యాల డెవలప్మెంట్ కలిగడానికి ముఖ్యంగా మనకు వాటర్ ప్రాబ్లం, ఎందుకంటే వెలుగుడు నుంచి 120 కోట్లు అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయింది. దాన్ని సాధించడానికి ఢిల్లీకి పోయి 2 సార్లు మన కేంద్ర మంత్రితో కూడా శిల్పామోహన్ రెడ్డి గారు చైర్పర్సన్ వెళ్ళినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడి అది శాంక్షన్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మనకు నీటి సమస్య ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు కూడా సమస్య లేకుండా దాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు శిల్పామోహన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు మిల్కడే నుంచి ఆత్మగూ బస్ స్టాండ్ పోయే రోడ్లో అది టౌన్కు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుందామని మన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ అక్కడ ఒక ఫ్లైఓవర్ నుంచి రైల్వే మీద ఇంపార్టెంట్. దయచేసి మన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే గారు సంయుక్తంగా ఎందుకంటే సెంట్రల్ అవకాశమో మన నంద్యాల గారి ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని దాన్ని ఛాన్సింగ్ చేపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో విధంగా మన పార్లమెంట్ సభ్యులు, మన యువ కిషోరము, శాసనసభ్యులు చుట్టాల రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్లకు రాజకీయాలలో సంపాదించాలనే ఇది ఎలాంటిది లేదు. వారు పూర్తిగా వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకొని ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. మన శిల్ప కుటుంబం ఎన్ని ఏళ్ళ నుంచో వారి సొంత డబ్బులు అనేక కార్యక్రమాలు ఖర్చు పెడుతూ జరుగుతుంది. మనము ఎన్ని రకాల ఆటోమేటిక్ కూడా ముఖ్యంగా మనకు మాజీ మంత్రి గారు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫోన్ చేసి కూడా మనకు ఎప్పుడే కానీ ఫలాన్ని ఇదని మనం ఏ ఉండకుండా మేము ఓన్గా మీరు కౌన్సిల్ డెసిషన్ తీసుకొని నంద్యాల అభివృద్ధి పాల్పడమని మనకు ఇండివిజువల్గా అవకాశం కల్పించారు. వారు ఏ పొద్దు వారు ఫస్ట్ ప్రమాణం చేసినప్పుడు కూడా మనం ప్రజలకు నిజాయితీగా పనిచేయాలని వారు సంకల్పించారు. అదేవిధంగా మనం ఎలాంటి ఇది లేకుండా మనం ఇచ్చేయడం కూడా జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ముగిస్తున్నాం. 2014లో శిల్పామోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 41వ వార్డు కౌన్సిలర్ తరఫున ఎన్నికైనాను. మా వార్డులో శ్రీమతి దేశం సురోజన గారు, చైర్పర్సన్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. అధ్యక్ష, ఇంకా చాలా సమస్యలు మా వార్డులో ఉన్నాయి. అవి కూడా కరెంట్ పోస్ట్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, చాలా సమస్యలు ఉంటాయి. మాది అయిపోయిందనగా అది మాత్రం ఇచ్చేయకుండా ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల అభివృద్ధి అంటేనే శిల్పా కుటుంబం. శిల్పా వారసుగా రామచంద్ర కృష్ణ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేగా నంద్యాల అభివృద్ధి చేయాలని మా 41వ వార్డు తరఫున, నంద్యాల ప్రజల తరఫున కోరుకుంటున్నాను. లింకాప్ రోడ్డు కొంచెం మిగిలిందన్న, దేవనగర్ పోయేది, అదొకటి పూర్తి చేయాలని కోరుకుంటున్నానన్న. అందరికి నమస్కారం. ఒకటి అన్న, మేడంని సన్మానించాలా ఈ సభ తరఫునాలే నేను కోరుకుంటున్నానన్న. దయచేసి అదొకటి చెప్పియండి. మా కాలందరూ ఉంటుంది. మున్సిపాలిటీ అంటే 3 విద్యలు ఉన్నాయి. 1 వాటర్ సప్లై, 2 శానిటేషన్, 3 ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్. బ్రిటిష్ వారు మున్సిపాలిటీని ఏర్పరిచినప్పుడే ఈ 3 విధులతోనే మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ ఇందాక శానిటేషన్ సిబ్బందిని కూడా గౌరవంగా మాట్లాడారు. చాలా సంతోషం వారికి ప్రస్తావన రావడము. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వాళ్ళ ఇంటి దీపాలకు ముందే వీధి దీపాలు వెలిగించి నిరంతరం సేవలో ఉండేది మున్సిపల్ శాఖ. అట్టి మున్సిపల్ శాఖలో పనిచేసే అద్దె అవకాశం మాకు తగ్గింది.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. ఈ రోజు ఈ విధంగా అభివృద్ధి చేశాము, ఈ రోజు అయిపోయినట్టు కాదు, రేపు ఇంకో టాస్క్ వస్తుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అదే విధంగా గౌరవ సభ్యులు ఇందాక ముత్తూ జూనియర్ కాలేజ్ గురించి మాట్లాడారు, ఇంకా జీతం గురించి అమృత్ రాజు గారు అన్నారు. నిన్ననే అయిపోయింది. జరిగింది ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ లేకుండా, ఎఫ్ఆర్ఎస్ఎన్ లేకుండా మాన్యువల్గా ఉంటే దాన్ని కాదండి. ఇక మీద చేయాలంటే ఏదైతే అక్యూట్ సమస్య ఉన్నా వాళ్ళు ఒక లెటర్ రాసిచ్చారు సార్, ఇక మీద చేయదు, మీరు బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ తోటి అటెండెన్స్. సో అవి కూడా క్లియర్ అండి. ఈరోజు ఎక్స్ఆఫిషియల్ మెంబర్గా లోకల్గా ఎమ్మెల్యే గారు ఎక్స్ఆఫిషియల్ మెంబర్గా రావడం అనేది అది కామన్గా జరిగేది, కానీ పార్లమెంట్ సభ్యులుగా శ్రీ పోచారం బ్రహ్మానంద రెడ్డి రావడం అనేది నిజంగా మన నంద్యాలకి గర్వకారణం అని నేను చెప్తా ఉన్నాను. మనము కౌన్సిల్ 2014లో స్టార్ట్ అయింది, వచ్చినప్పటి నుండి మనము ఎన్నో ఒడిదొడుకు చూసామని అందరూ చెప్తున్నారు. మరి పొలిటికల్గా ఇవన్నీ కామన్గా ఉండేవి. మనం ఇక్కడ చెప్పాలంటే మనం నంద్యాల మున్సిపాలిటీలో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా మన కౌన్సిల్ మీటింగ్స్ జరుపుకున్నామని చెప్పుకోవాలి. అలాగే మరి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు చైర్పర్సన్గా నెట్టుకు రాగలిగాను. మరి మీరందరూ కూడా 100% సపోర్ట్ చేశారని నేను చాలా గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ముఖ్యంగా కౌన్సిల్కు నన్ను చైర్పర్సన్గా పంపించే రోజు ఆ రోజు శిల్పా బ్రదర్స్ అయినటువంటి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, అలాగే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే చెప్పి పంపించారు, ఆ రోజు మీరు హానెస్ట్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి. ఆ నిబంధనకు కట్టుబడి నేను ఈ రోజుకి కూడా మున్సిపాలిటీలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ 5 ఇయర్స్లో కూడా కేవలం పబ్లిక్ సర్వీస్ చేశాను అని చెప్పేసి నేను ఈరోజు గట్టిగా చెప్పగలుగుతున్నాను. నా పొలిటికల్ కెరియర్లో ఈ 5 ఇయర్స్లో నేను నిజంగా చాలా తెలుసుకోగలిగాను, వినగలిగాను. మరి గత 20 సంవత్సరాల నుండి కూడా శిల్పా బ్రదర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు మన టౌన్లో చేశారు. మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ శాసనసభ్యులు కూడా వారి నియోజకవర్గాల్లో వారి సొంత నిధులతో చేయని అభివృద్ధి కార్యక్రమాలు మన నంద్యాల టౌన్లో మన శిల్పా బ్రదర్స్ చేశారు. అవన్నీ కూడా మన నంద్యాల ప్రజలకు తెలుసు. మరి శిల్పా మోహన్ రెడ్డి గారు మన నంద్యాల టౌన్కు 32 మినిమం వాటర్ ప్లాంట్స్ పెట్టేసి అవి కూడా ఫ్రీగా. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు నీటి కొరత చాలా ఉండింది. మేము అడిగే అడగకుండా ఆ రోజు ఈవినింగ్ నుండే స్టార్ట్ చేయండి, ఒక 1-2 అవర్స్ పెంచండి అని చెప్పేసి ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు నిజంగా మన మున్సిపాలిటీలో ఉండే వాటర్ వర్కర్స్ డే అండ్ నైట్ పనిచేయడము, ఒక వర్కర్ కూడా అందులో చనిపోవడం జరిగింది. అది నిజంగా దురదృష్టకర సంఘటన. వాటరే కాకుండా శిల్పా మోహన్ రెడ్డి గారు శిల్పా సహకార ద్వారా అయితేనేమి, అలాగే ముఖ్యంగా పేద బడు బలహీన వర్గాల మహిళలకు ముఖ్యంగా ఈ శిల్పా బ్రదర్స్కు మహిళా పక్షపాతి అనే పేరు కూడా మనం నంద్యాల ఎక్కువగా వింటూ ఉంటాం. అలాగే అమృత్ స్కీమ్ కూడా ఇంకా మనకు 70 నుండి 80% కంప్లీట్ అయింది, కానీ ఇంకా 80% ఈ బిల్లులు రాక పెండింగ్ ఉంది. అది కూడా మన బ్రహ్మానంద రెడ్డి గారు పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వినిపించి దాన్ని కూడా తీసుకొచ్చి మనకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ పీరియడ్ లో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరిద్దరు కూడా నందాల టౌన్కు ఏవేవైతే మిగిలిపోయినాయి ఆ పనులు ఇద్దరు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ఇద్దరిని కోరుకోవడం జరుగుతూ ఉంది. మా కౌన్సిల్కి వచ్చి మా సమస్యలన్నింటినీ మీరు తీర్చేలాగిన మీ వాయిస్ ఒక అసెంబ్లీలో ఒకరు పార్లమెంట్లో వినిపించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మా కౌన్సిల్ సందర్భంలో మీకు మరొకసారి కనుగా చెప్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపాలిటీ తరఫున చిత్త చేయని సమావేశంలో ఎమ్మెల్యేగా నన్ను అలాగే ఎంపీగా పోచారం రామానంద రెడ్డి అందరూ ఇద్దరిని కూడా ఇక్కడ ఎక్స్ఆఫిషియో మెంబర్స్గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాన్న లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పరిపాలించారు. ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లు అందరూ కూడా దానికి సహకరించి నంద్యాలని అభివృద్ధి చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ రోజు కూడా మేము పదవి కోసం పాతలాడలేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా అధికారం కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఈ రాజకీయాల్లో రాలేదు. కేవలం ప్రజాసేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నాన్నగారు ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇతర నాయకుల్ని చూడడం జరిగింది, వారు చేసిన కార్యక్రమాలు చూడడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత
ఖచ్చితంగా మళ్ళీ శిల్ప కుటుంబానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు 35,000 మెజారిటీ తోటి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాలని చెప్పి నంద్యాల పట్టణ ప్రజలందరికీ నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీ అందరి చూపించిన ఈ అభిమానం ఈ ప్రేమకి తప్పకుండా మీ అందరి రుణం తీర్చుకుంటామని చెప్పేసి ఈ యొక్క కౌన్సిల్ సమావేశం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాను. 5 సంవత్సరాల నుంచి చాలా రాజకీయ కారణాల వల్ల కావచ్చు కొన్ని కొన్ని సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరిగాయి. కానీ ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఎన్ని సంఘటనలు ఎదురైనా సరే ముందుకు కొనసాగుతూ అభివృద్ధి చేసుకుంటూ రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అందుకు చైర్మన్ గారికి అలాగే కౌన్సిలర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా భారీ మెజారిటీగా గెలిచి మరి మరోసారి ఇక్కడ మీరందరినీ కూడా కలవాలని చెప్పేసి కోరుకుంటున్నా. నాన్నగారికి ఇప్పుడు అంటుండ రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకే చేయాలి, దాని తర్వాత మాత్రం మనకి అందరూ కూడా ఒకటే విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూసి నంద్యాల పట్టణాన్ని అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకొస్తూ వాళ్ళందరితో కలిసి మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి చెప్తుండేవారు. ఈ 5 సంవత్సరాలు కూడా అదే విధంగా చేయడం జరిగింది. గతంలో అమృత్ పథకం అయితేనేమి నాన్నగారి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఈరోజు నాన్నగారి గురించి మీరందరూ చెప్తున్న మాటలు వింటూ ఉంటే నిజంగా చాలా చాలా సంతోషకరంగా అనిపించింది. ఖచ్చితంగా ఏదైతే మీరు ఆశలు ఏదైతే మీరు మా మీద పెట్టుకున్న అంచనాల్ని పూర్తిగా అందుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఎక్కడా కూడా ప్రయత్నం లోపం ఉండదని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఎవరిని కూడా అన్యాయంగా వాళ్ళ కొట్టకుండే పని మాత్రం చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా నంద్యాల అభివృద్ధి కోసం సహకరించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మున్సిపల్ స్కావెంజర్లు కానీ వీళ్ళ జీతాలు పెంచిన ఘనత కానీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కానీ లేకపోతే మున్సిపాలిటీలో కూడా వాలంటీర్లను నియమించడంలో కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా క్రమబద్ధంగా ఎక్కడా కూడా ఒకటే చెప్పాడు, మా అందరికీ కూడా ఒకటే సూచన చేశాడు, రాజకీయాలకు అతీతంగా చేయాలి, కుల మతాలకు అతీతంగా చేయాలి. దేశ చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా 60% మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఇచ్చారనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ఎక్కడా కూడా ఇది కులానికి పెద్ద పీట వేయడమో చాలా మంది అపోహ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేస్తాడేమో అని చెప్పేసి, కానీ ఈరోజు రెడ్డి సామాజిక వర్గంలో కేవలం 4 మాత్రమే మంత్రి పదవులు వచ్చింది. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్స్అఫిషియల్ మెంబర్గా మమ్మల్ని ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ ముఖ్యంగా ఎంపీగా మంచి మెజారిటీతో గెలిపించినందుకు ఈ యొక్క వార్డు మెంబర్స్ అందరికి మరియు మధ్యాహ్నం నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 1985 నంద్యాలలో జరిగింది యాజ్ ఏ సైంటిస్ట్గా. అప్పటి నుంచి కూడా నంద్యాల నాకు సుపరిచితమే. దాని తర్వాత శిల్పవాడిగా బాగా తెలుసు నాకు, ఆయన మనస్తత్వంలో బాగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఏదో సర్వీస్ చేయాలి, ఏదో డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే రాజకీయం రావడం జరిగింది. అదేవిధంగా కూడా నంద్యాల కూడా మీకు ఎందుకంటే నేను చాలామంది కూడా ఇక్కడ 2004 ఆల్మోస్ట్ వాళ్ళు అంతమంది ఒక 5-6 మెంబర్స్ తప్ప అంతమంది పోతులే అంత ఆల్మోస్ట్ వాళ్ళు శిల్పం ఉండండి అంచెలు లేకపోవడానికి ఇక్కడికి రాజకీయం వచ్చి నాకు తెలిసినందుకు ఒక డెవలప్మెంట్ జరగడానికి కొంతమంది నష్టపోతారు వాస్తవమే. కానీ ఆ డెవలప్మెంట్లో ఎంతమంది బెనిఫిట్ ఉంటారు. కానీ అప్పుడు ఆ అవకాశం మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఆయన చేతుల్లో ఆయన చేయాల్సింది. తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ డెవలప్మెంట్ జరిగిందంటే ఓన్లీ అది ఒక శిల్పం మాట వల్లనే జరిగింది. కోరిక మళ్ళీ ఈ విధంగా దిగింది. మనం చేయాల్సింది మనం ఎంత డెవలప్ చేస్తే ప్రజలను ఎంత ఎడ్యుకేట్ చేస్తే ఆ విధంగా కూడా మనం కూడా ఈజీ అవుతుంది. ఇంకా మేము కూడా ఈ యొక్క ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఏమన్నా మేము సార్ అసెండ్ చేస్తే ఇంకేమీ ఉండే స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా చెప్పగలిగితే డెఫినెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఏమైనా స్కీమ్స్ ఉంటుందో మన మున్సిపాలిటీ కానీ మన మైనారిటీస్ కానీ మీద కానీ ఏమన్నా
చేస్తాను, నంద్యాల తీసుకుంటాను ప్రయత్నం చేస్తాను. కానీ ముఖ్యంగా మేడం గారు చెప్పినట్టే ఫ్రెండ్ కూడా రెండు విషయాల్లో కూడా కొద్దిగా చిన్నాను కూడా పరిశీలించి సెంటర్లో కూడా దాన్ని డిస్కస్ చేసి డెవలప్మెంట్ చేస్తాను. నేను డెవలప్మెంట్ కూడా రవిచంద్ర కిషోర్ గారు మా ఇద్దరు నచ్చి డెఫినెట్గా నంద్యాలలో ఒక ఆ శిల్పం వాడుగా ఏదైతే ఏదో తెలుసు నాకు ఆయన ఎంత చేయాలి నంద్యాలను కోరిక కావాలి. ఆ కోరిక డెఫినెట్ కూడా మా ఇద్దరు నుంచి కూడా ఆయన కోరికను డెఫినెట్గా నంద్యాలను మంచిగా డెవలప్ చేస్తాను. మన సీఎం గారు ఈ యొక్క ఈ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ డెవలప్ చేయండి, అవన్నీ మీరు మన దృష్టిలో పెట్టుకోవద్దు. అందరికీ ఏదైతే లబ్ధాలు అందుబాటులో ఉన్నామో ఏదైతే అందాలో వాళ్ళు అందరికీ మీరు ప్రయత్నం చేయండి, అందరికీ అందుబాటులో చేయండి అని కూడా ఆయన సంగీతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఏమీ ఫీలింగ్ ఉండదు, అంతా ఒకటే ప్రజలంతా ఒకటే, అందరికి కూడా బెనిఫిట్ ఉండాలి, అందరూ కూడా మేము డెఫినెట్ సహాయం చేస్తాం. ఖచ్చితంగా కూడా మళ్ళీ దాంట్లో అనుమానం లేదు, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ వచ్చేలా మళ్ళీ మీరంతా మళ్ళీ 42 మెంబర్స్ అవుట్ ఆఫ్ 42 కూడా మన వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఖచ్చితంగా మనం అంతా నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క విద్యాలను డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తాము. మా సహాయ సహకారులు రవిచంద్ర కిషోర్ మీ దగ్గర నుంచి కూడా డెఫినెట్గా మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఈ యొక్క నంద్యాలను అభివృద్ధి బాటు నక్షత్రం మా ఛాయాశక్తులు పూజ చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.